స్వయం సహాయక సంఘ సభ్యులు గత కొన్ని రోజుల నుంచి పేరుకుపోయిన మొండి బకాయిలను చెల్లించి కొత్త రుణాలు పొందాలని టీజీబీ సోనాల బ్యాంకు మేనేజర్ నరేంద్ర శర్మ స్వయం సహాయక సంఘ సభ్యులను కోరారు. బోధ్ మండలంలోని వజ్జర్ గ్రామంలో 8 స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బ్యాంకు నుంచి రుణాలు పొందిన సంఘాలు ప్రతి నెల క్రమం తప్పకుండా పొదుపులు అప్పులు బ్యాంకు చెల్లించాలని, అటువంటి సంఘాలకు రుణాలు వర్తిస్తాయని, సంఘంలో ఉన్న ప్రతి సభ్యురాలికి పంచసూత్రాల అవగాహన కలిగి ఉండాలని, ప్రతి నెల సమావేశంలో పంచసూత్రాలు పాటించే విధంగా సీసీలు వివోఏలు సంఘాలకు అవగాహన కల్పించాలి అన్నారు. సమావేశంలో క్షేత్రాధికారి సురేష్, స్థానిక సర్పంచ్ సీడం భీంబాయ్, గ్రామ సంఘం అధ్యక్షురాలు సీడం రాధాబాయ్, ఐకేపీ సీసీ శకుంతల, వివోఏ మాణిక్రావు, 8 సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన అప్పుల్ని వసూలు చేయాలా, పుస్తకాలు నిర్వహణ చేసుకోవాలా, 5 సూత్రాలు అనేది ప్రతి సంఘానికి 5 సూత్రాలు కావాలి. తర్వాత సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి సభ్యురాలు ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. 80% తెలుసా ఇన్సూరెన్స్ గురించి? మీకు తెలుసా ఇన్సూరెన్స్ పాలసీ ఏం లేదు? మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుపోతే, బ్యాంకులో తీసుకుపోతే మీకు మీ వయసుని బట్టి ఇన్సూరెన్స్ చేస్తారు. దానిలో 2 లక్షలు ఉంటుంది, 4 లక్షలు ఉంటుంది. తర్వాత మీరు పర్సనల్ గా మీరు ఇన్సూరెన్స్ చేసుకుంటే కూడా 5 లక్షల 10 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. ఇలా మీ ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, జెంట్స్ లేడీస్ ఎవరన్నా చేసుకోవచ్చు. ఎందుకంటే బయట పోతే మీకు షావుకారి 3 నుంచి 5 రూపాయలు వడ్డీ తీసుకుంటాడు. కానీ ఇక్కడ ఎంత ఉండదు మీకు వడ్డీ? కేవలం 1 రూపాయి మాత్రమే ఉంటుంది. అవునా కాదా? మరి ఇక్కడ మీకు ఏదైనా జీవనోపాధులు కూడా ఏం సౌకర్యం లేదు. ఈ చిన్నపల్లెలో ఎన్ని ఇళ్ళు ఉంటాయి మీకు? ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉంటాయి? ఎన్ని కిరాణా షాపులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ బిజినెస్ కూడా ఏం నడది. మరి గిరిణీలు ఎన్ని ఉన్నాయి మన ఇక్కడ? గిరిణీలు ఒకటే ఉన్నదమ్మా, ఇంకోటి నడుస్తుంది ఇక్కడ. అది ఒకటే జరిగింది.